నాగార్జున సోనాల్ జౌహర్ తదితరులు నటించిన ది గోస్ట్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరాకి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కొత్త రకమైన కథతో గరుడ వేగ సినిమాలో యాక్షన్ సీన్స్ తో కొత్తతనం చూపించిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి డైరెక్టర్. సినిమా కథ ఏంటో చూద్దాం. విక్రమ్ ఒక ఇంటర్పోల్ అధికారి. దుబాయ్ లో ఇంటర్పోల్ ఆఫీసర్ ప్రియతో కలిసి వర్క్ చేస్తుంటాడు. ఒకనొక సందర్భంలో రౌడీ షీటర్స్ చేతిలో ఒక చిన్న పిల్లడు చనిపోతాడు. చిన్న పిల్లవాడు అలా రౌడీ షీటర్స్ చేతిలో చనిపోవటం విక్రమ్ ని బాగా కృంగదీస్తుంది. చాలా కృంగిపోతాడు. తర్వాత కొన్నాళ్ళకి ప్రియ విక్రమ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత కొన్నాళ్ళకి అను దగ్గర నుంచి విక్రమ్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అను తనని తన కూతుర్ని కాపాడాలి అని ఫోన్ కాల్ చేస్తుంది విక్రమ్ కి. సో విక్రమ్ వాళ్ళని కాపాడటానికి బయలుదేరతాడు. వాళ్ళని కాపాడాడా లేదా ఫోన్ కాల్ చేసిన అనుకి విక్రమ్ కి సంబంధం ఏంటి, వాళ్ళని కాపాడే క్రమంలో విక్రమ్ కి ఎదురైన సంఘటనలు ఏంటి, అను ఎవరి నుండి కాపాడమని విక్రమ్ ని కోరింది, ప్రియ విక్రమ్ ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది, ఇవన్నీ మిగిలిన సినిమా స్టోరీ. ద గోస్ట్ సినిమా ఫుల్ యాక్షన్ మూవీ. సినిమా స్టోరీ కంటే యాక్షన్ సీన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. సినిమా స్టోరీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందా అంటే అంతగా కనెక్ట్ అవ్వలేదు అనే చెప్పుకోవాలి. హీరో బాల్యంలో జరిగిన సంఘటనలు, పెరిగిన విధానం, తన సోదరితో రిలేషన్షిప్ ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్ గా చూపించి ఉంటే బాగుండేది. సినిమా స్టైలిష్ గా సాగుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య ఎమోషన్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి. అనుని వాళ్ళ పాపని సేవ్ చేయటానికి ఊటీ చేరుకుంటాడు విక్రమ్. అప్పటి నుండి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్, అనుతో సంబంధం ఇవన్నీ బాగున్నాయి. పతాక సన్నివేశాలు బాగున్నాయి. నాగార్జున విక్రమ్ గా స్టైలిష్ గా కనిపిస్తాడు. యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. సోనాల్ చౌహాన్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా బాగా నటించింది. యాక్షన్ సీన్స్ లో విక్రమ్ తో కలిసి బాగా నటించింది మనీష్ చౌదరి. ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తారు. మిగిలిన యాక్టర్స్ అందరూ బాగా నటించారు. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించారు కే రాబిన్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాలో నాగార్జున సోనాల్ చౌహాన్ నటన, యాక్షన్ సీన్స్, మూవీకి పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఇదొక యాక్షన్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ది గోస్ట్ మూవీ రివ్యూ. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను.